హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ఆరాధ్య పూజిత్ బ్లాగ్స్. అందరు బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు అయితే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. ఇక్కడికి రాగానే నాకు బాగా నచ్చే ప్లేస్ ఏంటంటే మా ఇంటి ముందుండే లాన్. ఈ ప్లేస్ అయితే నాకు చాలా ఇష్టం. చాలాసేపు ఇక్కడే స్పెండ్ చేస్తుంటాను నేచర్ తోటి. మాకు ఒక ఆవు కూడా ఉంది, దానికోసం ఒక గడ్డ అయితే కోసుకొచ్చి పెట్టేశారు మా అమ్మ వాళ్ళు. మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అక్కడ ఆడుకోవడం. తర్వాత అన్నయ్య వాళ్ళ పాపకి నేనైతే దోశ ఎలా వేయడమో నేర్పిస్తున్నాను. ఈరోజు అయితే నేను మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను. మా అల్లుడి కోసమని ఒక స్పెషల్ దోశ వేశాను. ఒకసారి చూడండి ఎంత బాగుందో. మిక్కీ మౌస్, ఐస్ వచ్చేసి క్యారెట్తో, మౌత్ వచ్చేసి టమాటోతో చేసేసాం. చాలా టెంప్టింగ్గా ఉన్నాడు ఎప్పుడెప్పుడు దోశ తినేద్దామా అనేసి. థ్యాంక్ యూ. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అంటేనే పిల్లలకు ఆటలే ఆటలు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ పిల్లలు, మా సిస్టర్ వాళ్ళ పిల్లలు అందరు బాగానైతే కలిసి బాగా ఆడుకుంటారు. ఇక సైకిల్ అయితే ఒక్కటే ఉండిపోయింది, దాన్ని మాత్రం నేను తొక్కుతాను అనేసి అయితే అందరూ దానికోసం వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే ఆరాధ్య ఒకసారి నేను ట్రై చేస్తాను, నేను ఈరోజు వచ్చాను కదా అనేసి నేనే తొక్కుతాను అనేసి తీసుకొని తొక్కేస్తుంది. నెక్స్ట్ అయితే మా పెద్దనాన్న ఇలా పిల్లల కోసం అయితే ఒక ఉయ్యాలలాగా కట్టేశాడు. చెట్లు అయితే లేవు, చెట్లు ఉంటే వాటికి కట్టేవాడు. పైన రేకుల షెడ్కి అయితే ఒక ఉయ్యాల కట్టేశాడు. మా పిల్లలు అయితే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ అయితే పూజకి నేను సైకిల్ తొక్కిస్తా అనేసి అయితే పూజకి తీసుకున్నాడు సైకిల్. సైకిల్ అయితే అందరు చాలా బాగా తొక్కేస్తున్నారు ఇక్కడే. ఇంకా బయట గేట్ తీస్తే చాలా మెయిన్ రోడ్ ఉంటుంది, పెద్ద మెయిన్ రోడ్ ఉంటుంది, ఆడుకోవడానికి పిల్లలకి వీలు ఉండదు. అందుకే గేట్ లోపలనే ఎక్కువసేపు ఆడుకుంటూ ఉంటారు ఇంటి ముందున్న ప్లేస్లోనే. మా పిల్లలకైతే ఇక అమ్మమ్మ ఇల్లు అంటేనే చాలా ఇష్టం. ఇదైతే మా పెద్దనాన్న వాళ్ళ ఇల్లు, ఇక్కడ చాలా బాగా సేపు ఆడుకుంటారు. హౌసెస్ మాత్రం సపరేట్గా ఎవరి వాళ్ళకి ఉంటాయి, కానీ పిల్లలు మేమైతే అంతా మొత్తం కంబైన్గా తిరిగేస్తాం. ఎక్కడ తినాలనిపిస్తే అక్కడే తింటాం, ఎక్కడ ఆడుకోవాలనిపిస్తే అక్కడే ఆడుకుంటారు. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా పూజకి సైకిల్ దొక్కుతుంటే తర్వాత నేను తొక్కేస్తాను అనేసి పిల్లలు లైన్లో నిల్చున్నారు. నెక్స్ట్ వచ్చేసి మా ఆరాధ్య ఉయ్యాలుగుతా అనేసి తీసుకుంది. ఇంకా మా పెద్దమ్మ అయితే నన్ను అడుగుతుంది, హాలిడేసే కదా నాన్న, ఒక 10 డేస్ ఇక్కడే ఉండండి, స్కూల్ స్టార్ట్ అయ్యాక వెళ్తారు కానీ అనేసి. ఇప్పుడైతే మా పూజకి మళ్ళీ నేను ఉయ్యాలు ఊగుతాను అయితే ఊగేస్తున్నాడు. మమ్మీ మీరు కూడా చిన్నప్పుడు ఇట్లనే ఊగేవాళ్ళ, మీరు కూడా అందరు ఇట్లనే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళ అనేసి అడుగుతున్నాడు. అవునా అనేసి అయితే ఇంకా నేను మా పిల్లల్ని ఊపుతున్నాను ఉయ్యాలలు. ఇంకా మేము ఫంక్షన్కి వెళ్ళేది ఉంది మా పెద్దమ్మ. ఇప్పుడైతే మనం ఫంక్షన్కి వెళ్ళాలి కదా, ముందైతే వెళ్ళి అందరు ఫ్రెష్ అవ్వండి. ఈవినింగ్ వచ్చాక అందరు ఆడుకుంటారు, ఇప్పుడు టైం లేదు, వెళ్ళేసేయండి, స్నానాలు చేయండి అని అయితే మా పెద్దమ్మ ఉంటుంది. మా చిన్నోడికి బెల్లం అంటే బాగా ఇష్టం, వాడు బెల్లం తినేస్తున్నాడు. మళ్ళీ మా పిల్లలు అయితే గార్డెన్లకు వచ్చేసారు. ఇప్పుడైతే మొత్తానికి మా పూజ చెట్టు ఎక్కాలని అయితే మొత్తానికి ప్రయత్నం చేసి చెట్టు మీదకైతే ఎక్కేశాడు. ఎక్కేసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. మమ్మీ నాకు కూడా చెట్టు ఎక్కడం వచ్చేసింది అనేసి. కింద ఇంకా మా అల్లుడు చూసైతే వెరీ గుడ్, చాలా బాగా చెట్టు ఎక్కేస్తావు అనేసి అయితే క్లాప్స్ కొడుతున్నాడు. పిల్లలకైతే చాలా ఇష్టం. ఇంకా మా పూజతో ఏమంటున్నాడంటే చెట్టు ఇక్కడ వరకు ఎక్కడమా, ఇంకా లాస్ట్ వరకు ఎక్కాలి అనేసి అయితే అంటున్నాడు. ఇంకా వాళ్ళిద్దరు అయితే చాలా బాగా ఆడుకుంటారు. ఒక చెట్టు అయిపోయిందని ఇంకొక చెట్టు ఎక్కుదామని చెప్పేసి దాని దగ్గరికి వచ్చారు. ఇంకా మామిడాకులు ఎంపుకున్నారు, అవి పైసలు అంటే. ఇప్పుడే పొలం దగ్గర నుండి వచ్చాడు, రాగానే మా పిల్లలు ఇద్దరిని హగ్ చేసుకున్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.